శ్రావణ మాసం కాంబో ఆఫర్. అష్టలక్ష్మి కలశం, 108 పుష్పాలు, వరలక్ష్మి వ్రతం, పూజా కిట్. ఆర్డర్ చేయడానికి www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096-838383కి కాల్ చేయండి. ఈ మీనరాశి వారికి ఈ వారం ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వచ్చినటువంటి ఆదాయానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఆదాయం మీరు ఊహించినంత రాకపోవటం వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడతామేమో అన్నటువంటి ఒక సందేహం మీకు కలుగుతుంది. దాని గురించి ఎక్కువగా ఆలోచన చేయాల్సిన పని లేదు. ప్రతి కార్యక్రమం కూడా విజయవంతంగానే పూర్తి చేయగలుగుతారు. సరైన సమయానికి డబ్బులు అందుతాయి. సహోదర సహోదరి వర్గంతో, ఇంట్లో వాళ్ళతో కొన్ని విషయాల్లో విభేదించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. న్యాయం చెప్పాల్సినటువంటి పెద్దలు కూడాను వక్ర మార్గంలో ఆలోచించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేది జరుగుతుంది. ప్రతి విషయంలో కూడాను బాధ్యత వహించి కార్యక్రమాలను నిర్వహించుకుంటూ సంఘంలో ప్రతిష్ట కాపాడుకుంటూ వస్తున్న మీకు చిన్న చిన్న విషయాల్లో ఎదురయ్యేటటువంటి ఎదురు దెబ్బలు కొంత ఇబ్బందికరంగా మారుతాయి. సంతాన సంబంధమైన విషయాలు పురోగమనంలోనే ఉన్నాయి. జ్యేష్ఠ కుమార్తె లేక జ్యేష్ఠ కుమారుడు విషయంలో మాత్రం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. టూ వీలర్ కొనిమ్మని పిల్లలు గొడవ చేసినా కానీ మీరు మాత్రం టూ వీలర్ కొనివ్వద్దు, అది మంచిది కాదు. అదేవిధంగా ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాల్లో చాలా నియమనిష్టతోటి కార్యక్రమాలు చేసుకోగలుగుతారు. నమ్మిన దైవాన్ని వదలకుండగా మీరు ప్రార్థిస్తూనే ఉంటారు. అయితే దేవుణ్ణి మాత్రం కోరికలు అడిగేటటువంటి పద్ధతి ఏదైతే ఉందో దానికి మాత్రం స్వస్తి చెబుతారు. అన్నీ ఆయనే చూసుకుంటాడు, మనం అడిగేదే ఉంది అనే భావనలో మీ యొక్క భావాలు ఉంటాయి. యోగా వల్ల, మెడిటేషన్ వల్ల కూడాను ఎంతగానో లాభపడతారు. ఆరోగ్యం కూడా గతంలో కంటే కూడాను మెరుగుపడుతున్నట్టుగా తోస్తుంది. ఆ రకమైన పరిస్థితిలో ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. బంధువుల్లో విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక కొలిక్కి రావు, ఒక పట్టణానికి రావు. వాళ్ళలో బంధుత్వానికి సంబంధించినటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో ఆ విభేదాలు అలా కొనసాగుతూనే ఉంటాయి. వాళ్ళని కలపడానికి మీరు చేసే ప్రయత్నాలు ప్రతిసారి విఫలమవుతూనే ఉంటాయి. కోర్టు సంబంధమైన వ్యవహారాల్లో లబ్ధి పొందగలుగుతారు. అనుకూలమైనటువంటి కోర్టు తీర్పులు మీకు వస్తాయి. దాంతో మీ మానసికమైనటువంటి ఆనందానికి అవధులు లేనటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు, మంచి ఉద్యోగాన్ని పొందగలుగుతారు. బదిలీ అయినప్పటికి కూడాను మంచి సీటుకి బదిలీ అవుతారు. మిమ్మల్ని వేధిస్తున్నటువంటి పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్థానభ్రంశం జరుగుతుంది. అందువల్ల మీ యొక్క పని మరింత సులువుగా మారే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏ కోణంలో చూసినా, ఏ విధంగా చూసినా కానీ ఎవరితో మాట పడకుండా జాగ్రత్తగా ఉంటారు. ఎంతమంది మిమ్మల్ని ఫోన్ చేసి విసిగిచ్చినా కానీ మీరేమాత్రం ఓర్పు కోల్పోకుండా జాగ్రత్తగా సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది. తల్లిదండ్రుల్ని, పెద్దల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకొని తర్వాతనే మిగిలిన కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ కీలక సమయంలో సన్నిహితులైనటువంటి వాళ్ళు, తల్లిదండ్రుల స్థానాల్లో ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, వాళ్ళు కూడా మీకు వ్యతిరేకంగా మాట్లాడడం జరుగుతుంది. ఇదెక్కడి కర్మరా దేవుడా అని చెప్పి మీరు అనుకుంటారు. అసలు ప్రేమగా చూడవాళ్ళు, ఏనాడు మొహం చూడవాళ్ళు, ఏనాడు ఒక రూపాయి ఇవ్వని వాళ్ళు, వాళ్ళకు అనుకూలంగానూ మీకు వ్యతిరేకంగానూ వాళ్ళు మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇదంతా కలియుగానికి సంబంధించిన ధర్మం తప్ప మన చేతుల్లో ఏమీ లేదు అని సరిపెట్టుకుంటారు. మానసికమైన బాధని మనసులోనే మింగుతారు. విభాగాది శుభకార్యాల విషయంలో మీ వ్యూహం ఫలిస్తుంది. సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. సంబంధం కుదురుతుంది. ఘనంగా చేయాలని చెప్పని వివాహం నిర్ణయించుకుంటారు. అదేవిధంగా పూజా కార్యక్రమాల్లో అష్టమునుగ తైలాన్ని ఉపయోగించండి, మంచి మేలు జరుగుతుంది. అదేవిధంగా గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ దైవికమైన పొడితోటి ధూపం వేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నరదృష్టి, గృహదృష్టి, చీడపీడ ఈ మొత్తం దరిద్రాలన్నీ కూడా పోతాయి. ఓ రకమైన ప్రశాంతమైన వాతావరణం ఆ దైవికమైన ధూపం నుంచి వస్తుంది. మీరు ఒకసారి దాన్ని ఆస్వాదించి దాని పనితీరు ఏ విధంగా ఉందో మీరు పరిశీలించుకోవచ్చు. చక్కటి మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇదంతా కూడాను వాడిన వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పని చాలా స్పష్టంగా చెప్పారు. అందుకని ఈ సూచన మీకు నేను చేస్తున్నాను. అదేవిధంగా ఈ మీనరాశి వారికి యెల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాసుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు సూర్యమానాన్ని అనుసరించి ఈ వారం ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.